జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ఖతార్లో భారత్కు చెందిన మాజీ నేవీ అధికారులపై గూఢచర్యం కేసు నమోదైంది భారత్ నావిక దళంలో కెప్టెన్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఎనిమిది మంది అధికారులను గతేడాది ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది తమ దేశంలో వీరంతా కలిసి గూఢచర్యానికి పాల్పడుతున్నారని రహస్య సమాచారాన్ని తమ శత్రుదేశమైన ఇజ్రాయెల్ కు పంపుతున్నారన్నది వీరిపై మోపిన అభియోగం వీరిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కతార్ జైల్లోనే ఉండగా ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కానీ తాజాగా వీరిపై అభియోగాలు మోపడంతో వీరి కోసం న్యాయ పోరాటం చేయడానికి భారత ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఈ క్రమంలో అసలు నేవీ అధికారులను భారత్ ఎలా విడిపించనుంది మన దేశం తరపున చేయగలిగే ప్రయత్నాలేంటి ఇవి సఫలం అయ్యేందుకు ఎంతవరకు అవకాశం ఉంది అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు అసలు ఈ మాజీ అధికారులు కతరవెళ్లడానికి కారణాలేంటో తెలుసుకుందాం కొన్నేళ్ల క్రితం ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులైన కెప్టెన్ నవ్తీజ్ సింగ్ జిల్ కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కెప్టెన్ సౌరభ్ వసిష్ఠ కమాండర్ అమిత్ నాగ్పాల్ కమాండర్ పూర్ణేంద్రు తివారి కమాండర్ సుగుణాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తాలతో పాటు సైలర్ రాగేష్ లు కతర్కు వెళ్లారు వీరు అక్కడ మిడిల్ ఈస్టర్న్ కంపెనీ ద్వారా కతారీ డిఫెన్స్ లో పనిచేస్తున్నారు వీరికి ఇదివరకే నేవీలో పనిచేసిన అనుభవం ఉన్నందున డిఫెన్స్ కంపెనీలో పనిచేయడానికి వెళ్లారు అయితే ఇక్కడే కతర్ ప్రభుత్వానికి వీరిపై అనుమానం తలెత్తింది వీరిని ఆ దేశ ఇంటెలిజెన్స్ గూఢాచారులుగా అనుమానించింది వీరు తమ దేశంలో ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు భావించింది ఇజ్రాయెల్కు కు సబ్మెరైన్ నిర్మాణంలో కతర్ నుంచి రహస్యాలను దొంగలించడానికి వీరు అక్కడ చేరుకున్నట్లు ఖతర్ ఇంటెలిజెన్స్ అనుమానించడంతో గతేడాది ఆగస్టు ముప్పయ తేదీ అర్ధరాత్రి ఖతర్ ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసింది అయితే వీరి అరెస్టు వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ భారత్ కు వ్యతిరేకంగా అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోలేదు అందులోనూ కొన్నిసార్లు కుట్రలు పన్ని మరీ భారత్ ను ఇరికించాలని చూస్తోంది ఇందులో భాగంగానే ఈ నేవీ మాజీ అధికారులను సైతం ఇరికించినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ కు కతర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి రెండు కూడా ముస్లిం దేశాలే కావడంతో ఆ దేశంలో పాకిస్తాన్ ఆటలు సాగుతున్నాయి అందుకే మాజీ నేవీ అధికారులను గూఢాచారులంటూ ఖతర్ ను ఒప్పించగలిగింది అందులోనూ వీరంతా భారత్ మాజీ నేవీ అధికారులు కావటం కతార్ డిఫెన్స్ కంపెనీలో పనిచేస్తుండటంతో పాకిస్తాన్కు ఇది అంది వచ్చింది దీన్ని ఆసరాగా చేసుకుని కతార్ చెందిన సబ్మెరైన్ల దస్త్రాలను ఇజ్రాయెల్కు చేరవేయడానికి వీరంతా పనిచేస్తున్నారని కతార్ ఇంటెలిజెన్స్ ను ఒప్పించగలిగింది దీంతో పాకిస్తాన్ ఐఏఎస్ఐ ట్రాప్ లో పడిన కతార్ వీరిని ఉన్న అరెస్ట్ చేసింది అయితే ఈ కారణంగానే అరెస్ట్ చేసి నెలలు గడుస్తున్నా వీరిపై చార్జ్షీట్ దాఖలు చేయడంలో ఖతార్ ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది కానీ ఎట్టకేలకు ఏవో కొన్ని అభియోగాలు మోపి వీరిని న్యాయ పరిధిలో నిలిపింది అంతేకాదు వీరిపై మోపిన అభియోగాలు ప్రజలకు తెలిస్తే ఇందులో డొల్లతనం బయటపడుతుందని అభియోగాలన్నిటినీ షీల్డ్ కవర్ లో ఉంచింది దీనివల్ల ఇది బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు ఇక వీరిని విడిపించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి ప్రభుత్వం రక్షణగా నిలుస్తోంది ఇందులో భాగంగానే నేవీ అధికారులకు కూడా భారత్ సహాయాన్ని అందిస్తోంది ఈ అధికారుల్లో ఒకరి సోదరి భారత్ ప్రభుత్వం సహాయాన్ని అభ్యర్థించింది దీనిపై ఇప్పటికే విదేశాంగ సహాయ మంత్రి అరిందాం బాగ్చి స్పందించారు మాజీ అధికారులపై ప్రస్తుతం కోర్టులో వాదపోవాదాలు జరుగుతున్నాయని తెలిపారు మార్చి ఇరవై తొమ్మిదిన మొదటిసారిగా ఈ కేసు వాదనకు వచ్చిందని మళ్లీ మే మూడవ తేదీన వాదనకు వస్తుందని తెలిపారు ఇందులో సాధ్య సాధ్యాల గురించి తాము ఇప్పటికే విశ్లేషిస్తున్నామన్నారు దీనిపై భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భారతీయులు ఏ ఆపదలో ఉన్నా తాము రక్షిస్తామని ఉద్ఘాటించారు కతర్ ప్రభుత్వ అధికారులతో భారత్ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టిందని తెలిపారు దోహలోని అధికారులతో తాము మాట్లాడి ఈ సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తామని తెలిపారు అంతేకాదు అరెస్ట్ అయిన వారితో వారి బంధువులను కలుసుకునేందుకు అనుమతించవలసిందిగా కత ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు దీంతో భారత ప్రభుత్వం తన తరపున చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు అర్థమవుతుంది ఈ కేసు మొదటగా ఖతార్ కోర్టులో విచారణకు వస్తోంది ఈ అధికారులు సురక్షితంగా విడుదల అవ్వటానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది ఇందులో విచారణ పూర్తయితే పట్టుబడిన వారిపై అభియోగాలు నిరూపించకపోతే వీరంతా సురక్షితంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ అవకాశం చాలా తక్కువ అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు విదేశాల్లో గూఢచర్యంపై పట్టుబడిన వారిలో కేసు నుంచి బయటపడిన వారు చాలా తక్కువ చాలా కేసుల్లో తీర్పు వచ్చేలోగా వయసు పైబడి మరణించిన వారు ఉన్నారు అయితే ఈ కేసులో భారత ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరితగతిన విచారణ జరిపించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఖతర్ కోర్టులో వీరికి జైలు శిక్ష పడినా ఉరిశిక్ష పడినా వీరి కోసం మరో అవకాశం ఉంటుంది అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తన వాదనలు వినిపిస్తే అక్కడ ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశము ఉంటుంది గతంలో కుల్భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే ముందు భారత్ విజయం కూడా సాధించింది గూఢాచార్యం ఉగ్రవాదం ఆరోపణలతో కుల్భూషణ్ జాదవ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది ఇండియన్ నేవీలో పనిచేసిన కుల్భూషణ్ జాదవ్ సొంత వ్యాపారం రీత్యా ఇరాన్ కు వెళ్లారు అయితే అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ ఇతడిని పట్టుకుని గుట్టుగా పాకిస్తాన్కు తరలించింది ఆ తర్వాత కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్లో గూఢాచారానికి పాల్పడ్డాడని ఉగ్రవాద చర్యలకు పూనుకున్నాడన్న నెపంతో అరెస్ట్ చేసినట్లు ఐఎస్ఐ తెలిపింది దీంతో అతడిని అన్యాయంగా పాకిస్తాన్ జైల్లో ఉంచింది ఏళ్ల తరబడి ఈ కేసు విచారణలో ఉండేలా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించింది తర్వాత రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ కోర్టు ఏకంగా ఇతడికి ఉరిశిక్షను విధించింది దీంతో భారత ప్రభుత్వం వెంటనే ఈ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పాకిస్తాన్ వియన్న ఒప్పందాలను ఉల్లంఘిస్తుందని దీనిపై సరైన తీర్పును ఇవ్వాలని కోరింది భారత్ పాకిస్తాన్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం పాకిస్తాన్ కోర్టు తీర్పును తప్పుబట్టింది ఉరిశిక్ష సరైంది కాదని దీన్ని పునః సమీక్షించాలని తెలిపింది దీంతో ఇది భారత్కు పెద్ద విజయాన్ని ఇచ్చినట్లయింది ఈ విధంగానే కతర్ కోర్టులో భారత్ మాజీ అధికారులకు సరైన న్యాయం అందకపోయినా అంతర్జాతీయ న్యాయస్థానంలో సరైన తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కేసు భారత్ ప్రభుత్వం దగ్గరుండి దృష్టి సారిస్తుండటంతో ఇందులో త్వరితగతిన న్యాయం జరిగే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఈ కేసులో తదుపరి ఏం జరగనుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు